నమస్కారం జీటీపీల వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం తమ్ముడు జీవన్ రెడ్డి మాట ప్రకారం 431 మంది భూ నిర్వాసితులకు అండగా ఉంటా ఎన్నికల ప్రచారం ముడుగోడు ఎన్నికల ఫలితాల అనంతరం నేనే స్వయంగా పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చిన మంత్రి కేటీఆర్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షల్లో విస్తృత స్థాయి ఏర్పాట్లు రెండు గంటల ముందే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి మీడియా సమావేశంలో కలెక్టర్ నారాయణ రెడ్డి సూచన మంత్రి ప్రశాంత్ రెడ్డి నాయకత్వంలో ముడుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్లో భారీ బైక్ ర్యాలీ పలు వార్డుల్లో తిరుగుతూ ఇంటింటా ప్రచారం చేసిన బాల్కొండ టిఆర్ఎస్ నాయకులు మునుగోడు ఉప ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం నిర్మల్ నుండి మునుగోడుకు ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మంత్రి ఐకే రెడ్డి మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ టిఆర్ఎస్ నాయకులు రాష్ట్ర విఆర్ఏ జేఏసీల పిలుపు మేరకు విధుల్లో చేరిన విఆర్ఏలు సిఎస్ సోమేష్ కుమార్ తో చర్చలు జరిపి రెవెన్యూ ఉద్యోగులు సఫలం కావటం హర్షం కామారెడ్డి పట్టణంలో నీటి ఎద్దడి లేకుండా మిషన్ భగీరథ మున్సిపల్ అధికారులు చూడాలి మున్సిపల్ అధికారులతో కలెక్టర్ జితేష్వి పాటిల్ సిజేరియన్ కాన్బుల విషయంలో ప్రజల్లో అవగాహన పెంపొందించాలి నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రతిష్టాత్మక జాతీయ క్రీడల్లో అదరగొట్టిన ఇందూర్ బాక్సర్ మహమ్మద్ ముసాబుద్దీన్ 3.1 తేడాతో హర్యానాకు చెందిన సచిన్ పై అద్భుత విజయం ఎలెక్సైనర్ 2022 లో భాగంగా మారాథాన్ రన్ నిర్వహించిన మెడికోలు నేత్రదాన మహాదానమని పిలుపునిచ్చిన ప్రిన్సిపల్ ఇందిరా ఇది మీ ప్రభుత్వమని భూమి కోల్పోయిన బాధితులందరికీ భూములు ఇచ్చే బాధ్యత అని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు తమ్ముడు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై తన ఆప్యాయతను చాటారు మా తమ్ముడు ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి పొద్దున అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్న జీవన్ రెడ్డి నాకు ఒక మాట చెప్పిండు భూములు కోల్పోయిన 431 మంది నిర్వాసితులు ఇంటి జాగాకు స్థలాలు ఇవ్వాలని కోరారని ఈ వేదిక మీద నుంచి నా తమ్ముడు జీవన్ రెడ్డికి చెబుతున్నా ఇది మీ ప్రభుత్వం మన ప్రభుత్వం ఇది కేసీఆర్ ప్రభుత్వం నా తమ్ముడు జీవన్ రెడ్డికి చెబుతున్నామన్నారు నవంబర్ 6 తర్వాత కొత్తగా గెలిచే మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మన నల్గొండ జిల్లా మంత్రి నా అన్న జగదీష్ రెడ్డితో కలిసి నేనే స్వయంగా వచ్చి ఆ 431 మందికి ఇండ్ల పట్టాలు ఇప్పిస్తానని పట్టాలిచ్చే బాధ్యత నాది అని రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పష్టమైన హామీ ఇచ్చారు మా యందు దయ ఉంచి దయ హృదయంతో ఆ సర్వే నెంబర్లను మా స్థలాలను మాకే ఉంచాలని ఆ రైతులు జీవన్ రెడ్డి వద్ద ప్రాధాయపడ్డారు దీంతో కలత చెందిన జీవన్ రెడ్డి నేను న్యాయం చేస్తానని హామీ ఇచ్చి వెంటనే మంత్రి కేటీఆర్ వద్దకు వెళ్లి విషయాన్ని చెప్పారు దీనిపై తీవ్రంగా స్పందించిన మంత్రి కేటీఆర్ నవంబర్ 6 తర్వాత దండు మల్కాపూర్ రైతులకు నా తమ్ముడు జీవన్ రెడ్డి చెప్పిన విధంగా న్యాయం చేస్తానని ప్రకటించారు అయితే అక్కడ మా తమ్ముడు పొద్దున అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్న ఎమ్మెల్యే గారు జీవన్ రెడ్డి గారు చెప్పినారు అన్న అక్కడ 431 మందికి భూమి కోల్పోయినారు వాళ్ళకు ఇంటి జాగకు స్థలాలు ఇవ్వాలని కోరినారు నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది మీ ప్రభుత్వం మళ్ళా ఇక్కడ ఉండేది మన ప్రభుత్వమే కేసీఆర్ గారి నాయకత్వమే తప్పకుండా ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని 6 తారీఖు తర్వాత తీసుకొచ్చి పట్టాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను నేనే స్వయంగా వస్తాను ఒక్కొక్క మాట అయితే అక్కడ మా తమ్ముడు పొద్దున అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్న ఎమ్మెల్యే గారు జీవన్ రెడ్డి గారు చెప్పినారు అన్న అక్కడ 431 మందికి భూమి కోల్పోయినారు వాళ్ళకు ఇంటి జాగకు స్థలాలు ఇవ్వాలని కోరినారు నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది మీ ప్రభుత్వం మళ్ళా ఇక్కడ ఉండేది మన ప్రభుత్వమే కేసీఆర్ గారి నాయకత్వమే మునుగోడు ఉప ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు
मंत्री ఐకే రెడ్డి తో పాటు మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ ఎన్నికల ప్రచారానికి నిర్మల్ జిల్లా కేంద్రం నుండి టిఆర్ఎస్ పార్టీ నాయకులు కౌన్సిలర్లు బుధవారం బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ నేతృత్వంలో చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి టిఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తామన్నారు. రాజగోపాల్ రెడ్డి తన స్వార్థం కోసం మునుగోడు ఉప ఎన్నికలు తీసుకొచ్చారని విమర్శించారు. అందులో కౌన్సిలర్లు రమణ వెట్టింగ్ నవీన్ ఎడపల్లి నరేందర్ లక్కుల నరహరి రాజేశ్వర్ వేణు నెల్లూరు పోశెట్టి టిఆర్ఎస్ నాయకులు కొండ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండలంలోని దామోర చింతలగూడెం గ్రామాల నుండి మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి కారు గుర్తుకు ఓటు వేయాలని నాయకులు అభ్యర్థించారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నాయకత్వంలో మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండలం దామోర చింతలగూడెం రెండు గ్రామాల నుండి గురువారం 50 బైకులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా ఈ రోజు ఉదయం గ్రామంలోని వివిధ వార్డుల్లో తిరిగి ఇంటింటా ప్రచారం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించడం జరిగింది. బీజేపీ పార్టీ వల్ల దేశానికి జరుగుతున్న నష్టాన్ని ఉప ఎన్నిక రావడానికి కారణాలను ప్రజలకు తెలియజేశారు. కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కుసుకుంట ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ఓటర్లను కోరారు. ఈ ఎన్నికల ప్రచారంలో బాల్కొండ నియోజకవర్గ ముఖ్య నాయకులు కల్లెడి ఏలియా, సంగ్యం అనిల్, పుప్పాల విద్యాసాగర్, నాగులపల్లి రాజేశ్వర్, సిరికంటి సాగర్ యాదవ్, జేసీ గంగారెడ్డి, ధర్మోర రాజేందర్, జోషి ఉమాశంకర్, పర్స దేవన్న, షెట్పల్లి కార్తీక్, చింతలగూడెం బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు చిర్రగనోని గంగస్వామి, లింగస్వామి ఉపాధ్యక్షుడు ఇట్టగోనే లింగస్వామి పాల్గొన్నారు. సిజరియన్ ఆపరేషన్లను నియంత్రిస్తూ సాధారణ ప్రసవాలను ప్రోత్సహించే దిశగా ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ సి నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. నిజామాబాద్తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలో ఒకంత ఎక్కువ సంఖ్యలో ఆపరేషన్లు జరుగుతున్నాయని, ఇది ఆరోగ్యకర సమాజాన్ని చేటు కలిగించే పరిణామంగా మారిందని ఆందోళన వెల్లుబుచ్చారు. వీటిని నియంత్రించేందుకు జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నామని వివరించారు. గత మే మాసంలో జిల్లాలో సగటుగా 77% ఆపరేషన్లు జరిగేవి కాగా వాటిని ప్రస్తుతం 70% తగ్గించగలిగామని తెలిపారు. అయితే ఇంకను వీటిని అడ్డుకట్ట వేస్తూ సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అంటే వచ్చే నష్టం ఆయన వేసేసుకోవాలి. మా బాధ్యత రాకపోతుంది బాబు, నీకు ఇది సపోజ్ ఇది చేయదన్నా అంతేగాని నువ్వు లేదు నాకు ఇదే వ్యవహారం ఉందని నువ్వు అని చెప్పలేము కదా. సో అందరూ ఏం చెప్తాం అంటే హెల్త్ ముఖ్యం, ముహూర్తం ముఖ్యం కాదు. ఎస్, ఆ 2-3 గంటల పే ముఖ్యం కాదు, హెల్త్ ముఖ్యం. ఆ హెల్త్ లో కూడా ఇద్దరిది, మదర్ది ప్లస్ చైల్డ్ది. చైల్డ్ మీకు ఫస్ట్ 1 అవర్ లో బ్రెస్ట్ ఫీడింగ్ అయితే అప్పుడు ఉండే ఇమ్యూనిటీ వేరు ఉంటుంది, తర్వాత పాల్పడితే వచ్చే ఇమ్యూనిటీ వేరుంటుంది. కాబట్టి 2 రకాల అంటే తల్లి బిడ్డ ఇద్దరు కూడా నష్టపోతున్నారు. కాబట్టి దాన్ని గమనించి మేము చెప్పి మాట విమానం గట్టేసేస్తాము. ప్రతిష్టాత్మక జాతీయ క్రీడల్లో తెలంగాణ పతాక సగర్వంగా ఎగిరింది. ప్రత్యర్థులకు దీటైన సవాల్ విసురుతూ రాష్ట్ర యువ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ పసిడి పథకంతో మెరిశాడు. బుధవారం జరిగిన పురుషుల 57 కిలోల ఫైనల్ బౌట్లో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు SSCB తరఫున బరిలోకి దిగిన హుసాం 3-1 తేడాతో సచిన్ శివాల్ హర్యానాపై అద్భుత విజయం సాధించాడు. ఆది నుంచే తనదైన జోరు కనబర్చిన ఈ ఇందూర్ బాక్సర్ విసిరిన పంచులకు ప్రత్యర్థి నుంచి సరైన సమాధానం లేకపోయింది. రింగులో చురుకుగా కదిలిన హుసాం సచిన్ ఎత్తులకు పై ఎత్తు వేస్తూ కీలక పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. అదును చూసి దెబ్బ కొడుతూ తన పంచు పవర్కు తిరుగులేదని నిరూపించాడు. హుసాం విసిరిన పంచులకు దీటైన సమాధానం ఇవ్వడంతో విఫలమైన హర్యానా బాక్సర్ ఓటమి వైపు నిలవాల్సి వచ్చింది. ఇటీవలే బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్లో కాంస్య పథకం సాధించిన ఈ 28 ఏళ్ల యువ బాక్సర్ మరోమారు జాతీయ స్థాయిలో సత్తా చాటి ఆకట్టుకున్నాడు.
తాను పోటీ పడుతున్న విభాగంలో తీవ్ర పోటీ నెలకొన్న ఎక్కడ వెనుకకు తగ్గకుండా బౌట్ బౌట్ కు తన ఆధిపత్యాన్ని అంతకంతకు పెంచుకుంటూ పోయాడు. గుజరాత్ వేదికగా జరిగిన 36వ జాతీయ క్రీడలను తెలంగాణ 15వ స్థానంతో ముగించింది. టోర్నీలో 8 స్వర్ణాలు 7 రజతాలు 8 కాంస్య పతకాలు మొత్తంగా 23 పతకాలతో రాష్ట్రం 15వ స్థానంలో నిలిచింది. టోర్నీలో యువ స్విమ్మర్ ప్రీతి అగర్వాల్ 4 పతకాలతో సత్తా చాటించింది. ఓవరాల్ గా ఎస్ఎస్సీబీ 61 స్వర్ణాలు 35 రజతాలు 32 కాంస్యలతో అగ్రస్థానంలో నిలవగా మహారాష్ట్ర 140 హర్యానా 116 వరుసగా 2-3 స్థానాలు కైవసం చేసుకున్నాయి. వ్యక్తిగత విభాగాల్లో నాటక అవార్డులు దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే జాతీయ క్రీడల ముగింపు ఉత్సవాలు సూరత్ లో అట్టహాసంగా జరిగాయి. కళ్ళు మిరుమిల్లు గొలిపే లేజర్ లైట్ల వెలుతురు అభిమానులు సందోహం మధ్య సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి. ముగింపు కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 2023లో జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇస్తున్న గోవాకు భారత ఒలింపిక్ సంఘం ఐఓఏ ప్రతినిధులు జెండా అందజేశారు. అన్ని దానాల్లో కన్నా నేత్రదానం మిన్నా అని జిల్లా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ఇందిర పేర్కొన్నారు. ఎలెక్సిర్ 2022 ఈవెంట్ కార్యక్రమంలో భాగంగా 4వ రోజు ప్రిన్సిపల్ ఇందిర, ప్రొఫెసర్లు నాగమోహన్ రావు తదితర ప్రొఫెసర్లతో కలిసి విద్యార్థులు జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాల నుంచి బస్టాండ్ కోర్టు చౌరస్తా హైదరాబాద్ రోడ్డు మీదుగా పులాంగ్ వరకు మారాథాన్ రన్ నిర్వహించారు. ప్రపంచ నేత్ర దినోత్సవం సందర్భంగా ఈ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మారాథాన్ కార్యక్రమ నిర్వాహకులు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్ స్టూడెంట్స్ మారాథాన్ అనేది కాలేజ్ నుంచి పులాంగ్ గ్రౌండ్ వరకు నిర్వహించారు. ఎలెక్సిర్ 2022 మన దాని సందర్భంగా ఈరోజు 4వ రోజు ఇక్కడ మారాథాన్ నిర్వహించడం అయింది. ఎలెక్సిర్ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు 3వ రోజు దృశ్య టీం పేరుతో అందరినీ ఆకర్షించారు. జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు బుధవారం కెమెరా లైట్స్ యాక్షన్ అంటూ సందడి చేశారు. కళాశాలలో నిర్వహిస్తున్న ఎలెక్సిర్ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా 2వ రోజైన బుధవారం దృశ్య థీమ్ పేరుతో ఆకట్టుకున్నారు. తమకు ఇష్టమైన సినిమా నటుల వేషధారణలతో అలరించారు. ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిర, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారత్ పాల్గొన్నారు. హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈ నెల 16న గ్రూప్ 1 పరీక్షలకు నిర్వహించనున్నామని కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడారు. ఈ నెల 16న ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించబడుతుంది. ఈ పరీక్ష నిజామాబాద్ పట్టణంలో 40 పరీక్ష కేంద్రాలలో నిర్వహించబడుతోంది. ఈ పరీక్షకు 12,858 మంది అభ్యర్థులు హాజరవుతున్నారన్నారు. ప్రతి పరీక్ష కేంద్రం చుట్టూ 144 సెక్షన్ను, జీరక్స్ సెంటర్లను 16/10/2022 పరీక్ష రోజున మూసివేయటకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. ప్రతి పరీక్ష కేంద్రం సీసీ కెమెరా, వీడియోగ్రాఫర్స్ నిఘాలో పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. పరీక్ష కేంద్రం నందు ఏఎన్ఎంస్, ఆశా వర్కర్లతో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడమైందన్నారు. ఆర్టీసీ వారికి గ్రామీణ ప్రాంతాల నుండి జిల్లా హెడ్ క్వార్టర్స్ కు వీలైనన్ని బస్సు సర్వీసులను ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఒక రోజు ముందే తమ తమ పరీక్ష కేంద్రంలను తనిఖీ చేసుకోవాలన్నారు. పరీక్షకు హాజరగు అభ్యర్థులు బ్లాక్ బ్లూ బాల్ పెన్ను తీసుకురావాలి. హాల్ టికెట్ టీఎస్పీఎస్సీ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. హాల్ టికెట్ మరియు ఐడి ప్రూఫ్ వెంట తీసుకురావాలన్నారు. సెల్ ఫోన్ రైటింగ్ ప్యాడ్, ఎలక్ట్రానిక్ పరికరాలు, వ్యాలెట్, పర్సు పరీక్ష కేంద్రాలకి అనుమతించబడవు. అభ్యర్థులు ఉదయం 8:30 నుండి పరీక్ష కేంద్రంలోనికి వెళ్ళుటకు అనుమతించబడదు. బయోమెట్రిక్ విధానం ద్వారా అటెండెన్స్ ను తీసుకోబడును. ఉదయం 10:15 తర్వాత పరీక్ష కేంద్రంలోనికి వెళ్ళుటకు అనుమతించబడరు.
హాల్ టికెట్ నందు ఫోటో లేని అభ్యర్థులు 3 పాస్పోర్ట్ సైజు ఫోటోలపై గజెటెడ్ అధికారి ధృవీకరించిన వారితో పరీక్ష కేంద్రంలోకి రావలేను. ఈ పరీక్ష కొరకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడమైందన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే కంట్రోల్ రూమ్ నెంబర్ 08462220183 ను సంప్రదించగలరన్నారు. పై పరీక్ష జిల్లా పాలనాధికారి, అదనపు పాలనాధికారి మరియు సంబంధిత అధికారుల ఆధ్వర్యంలో జరుపబడుతుందన్నారు. ఇప్పటికే తెలంగాణ పోలీస్ సర్వీస్ కమిషన్ డీటెయిల్ ఇన్సెన్స్ ఇవ్వడం, వాటికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ చేయడం, హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా ఆల్రెడీ ఈఎస్పీఎస్కి సంబంధించిన సైట్లో ప్రొవిజన్ ఇవ్వడం, ఇప్పటికే సుమారుగా 75% విద్యార్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం కూడా జరిగింది. దీనికి సంబంధించి విద్యార్థులకు ముఖ్యంగా కొన్ని కొన్ని సూచనలు, అంటే వారు ఎగ్జామ్ రాయడానికి పాటించాల్సిన అంశాలు ఏంటి, అదేవిధంగా వారు ఎగ్జామ్ సందర్భంలో ఎగ్జామ్ వచ్చే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేవి చూసుకుంటే, మొదటగా విద్యార్థులందరూ కూడా ఫస్ట్ తమ హాల్ టికెట్స్ టీఎస్పీఎస్సీ వెబ్సైట్ నుంచి వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవాలని ఉంటుంది. రాష్ట్ర జేఏసీ వీఆర్ఏల సంఘం పిలుపు మేరకు ఇందల్వాయి మండలంలోని వీఆర్ఏలు సమ్మె విరమించుకొని విధుల్లో పాల్గొన్నారు. ఇందల్వాయి మండలంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద గత 80 రోజులుగా చేస్తున్న వీఆర్ఏ సమ్మెలో భాగంగా సిఎస్ సోమేష్ కుమార్ తో రాష్ట్ర వీఆర్ఏలు సంఘాలు చర్చలు సఫలమైనట్టు, అందుకు గాను ఈ రోజు ఇందల్వాయి మండల తహసీల్దార్ రోజా ఆధ్వర్యంలో వీఆర్ఏలు విధుల్లో చేరుతున్నట్లు తెలిపారు. ఇందల్వాయి మండల వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు సాయిలు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న వీఆర్ఏ పిలుపు మేరకు గత 80 రోజుల నుండి సమ్మెను చేశామని, నిన్న సిఎస్ సోమేష్ కుమార్ తో జరిగిన చర్చలు సఫలమైనట్టు రాష్ట్ర వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు తెలిపారని, అందుకు గాను ఈ రోజు మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో విధులలో జాయిన్ అవుతున్నట్లు వీఆర్ఏలు తెలిపారు. అయితే నిన్న జరిగినటువంటి అంశం మీద సిఎస్ గారు పిలిపించినమన్న చర్చలు చేస్తూ, మీకు ఎన్నికల కోడ్ ఉంది, ఇప్పుడు మునుగోడు ఎన్నికల కోడ్ ఉంది, మేము అచ్చెన్నెల 7వ తారీఖు నాడు సీఎం గారితో ప్రకటన చేపిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అఖిల భారతీయ సఫాయి మజ్దూర్ సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులుగా సఖి విజయ్ కుమార్ ను జాతీయ కార్యదర్శి మచ శ్రీనివాస్ ను నియమించారు. అఖిల భారతీయ సఫాయి మజ్దూర్ సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులుగా సఖి విజయ్ కుమార్ ను నియమించారు. అఖిల భారతీయ సఫాయి మజ్దూర్ సంఘం జాతీయ కార్యదర్శి మచ శ్రీనివాస్ ద్వారా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మనోహర్ లాల్, రిటైర్డ్ హెచ్ఎం ని రాష్ట్ర కార్యదర్శిగా జంజున్ ఈశ్వర్ ని, జిల్లా ఉపాధ్యక్షులుగా సురేష్ కుమార్ సిసోదియాని, సఖి విజయ్ కుమార్ జిల్లా అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ సింగ్ ని నియమించారు. మచ శ్రీనివాస్ మాట్లాడుతూ, కార్మికుల సమస్యలకై పోరాడాలని సూచించారు. రెగ్యులర్ వర్కర్లకు ఏ అయితే పేమెంట్ ఇస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ వర్కర్లకు 50,000 మీదనే జీతాలు ఉంటాయి, కనీసం వీళ్లకు కూడా ఆ రకంగా సమానమైన వేతనాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, కానీ అమలు ఎందుకు చేయడం లేదని చెప్పేసి మా యొక్క సంఘం యొక్క డిమాండ్తోని మేము ముందుకు పోతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సుఖదేవ్ సింగ్, అడ్వకేట్ దేవిదాస్ చందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయంపై మక్కువతో రకరకాల పంటలు పండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అవార్డులు పొందిన ఆదర్శ రైతు చిన్ని కృష్ణుణ్ణి పలువురు ప్రజాప్రతినిధులు అభినందించారు. జగన్పల్లి చింతలూరు గ్రామానికి చెందిన ఆదర్శ రాష్ట్ర అవార్డు గ్రహీత రైతు చిన్ని కృష్ణుడు వరి పొలంలో ఏర్పాటు చేసినటువంటి అమ్మా నాన్నల చిత్రీకరణ ఈరోజు జిల్లా ఆర్థిక ప్రణాళిక సంఘం అధ్యక్షులు జడ్పిటిసి జగన్తో పాటు జిల్లా మేయర్ నీతు కిరణ్ సందర్శించి ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాల నుండి వ్యవసాయంపై మక్కువ కలిగి రకరకాల పంటలు పండిస్తూ వాటితో పాటు ఆర్గానిక్ కు చెందిన పంటలను పండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా చిన్ని కృష్ణుడు వరి పొలంలో ఇటీవల ఏర్పాటు చేసిన చిత్రీకరణపై పలు అవార్డులు రావడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అలాగే జిల్లా మేయర్తో పాటు కౌన్సిలర్లు, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, స్థానిక సర్పంచ్ ఎంపీటీసీ గిరిధర్, ఉప సర్పంచ్ రాజు తదితరులు పాల్గొన్నారు. తను అవార్డ్స్కి పంపిస్తే చాలా మంది దేశ విదేశాల్లో గుర్తించి మరియు ఆ రికార్డుని నమోదు చేసినందుకు మరి మా అందరి తరఫున, చింతలూరు ప్రజల తరఫున, నిజామాబాద్ రూరల్ ప్రజల తరఫున, మా తరఫున ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారి తరఫున
వారికి అందరికీ కూడా ధన్యవాదాలు పేరు పేరున వేసినటువంటి అమ్మా నాన్న ఒక చిత్రం వచ్చే విధంగా అతను విత్తనాలు జల్లి పంటను పండించడం జరిగింది. అది కేవలం ఈ గ్రామం వరకే కాకుండా మరి జిల్లాలు దాటి కండాంతరాలు దాటి ఇప్పుడు గిన్నీస్ బుక్ వరకు కూడా వెళ్ళడం జరిగింది. ఒక ఆదర్శ రైతుగా ఎన్నో అవార్డ్స్ తీసుకున్న జాతీయ స్థాయిలో జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి ఇట్లా ఎన్నో అవార్డ్స్ తీసుకున్నటువంటి ఒక గొప్ప ఆదర్శవంతమైనటువంటి రైతు. నవీపేట్ మండల కేంద్రంలోని మార్కెట్లోని అక్రమ కట్టడం తొలగించాలని హిందూ జనజాగరణ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండవ రోజుకు చేరాయి. నవీపేట్ మండల కేంద్రంలోని అక్రమ కట్టడంపై అధికార యంత్రాంగం స్పందించకపోవడంపై నవీపేట్ మండలం హిందూ జనజాగరణ సమితి మరియు బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. అక్రమ నిర్మాణాన్ని తొలగించాలంటూ చేపట్టిన రిలే నిరాహార దీక్ష రెండో రోజుకు చేరింది. మండల అధికారులకు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి ఫిర్యాదు ఇచ్చినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై గ్రామస్తులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు ప్రభుత్వ పాఠశాలలో, ఇంకోవైపు మండల విద్యాధికారి కార్యాలయం, మరోవైపు సొసైటీ కార్యాలయం మధ్యలో ఇరిగేషన్ కెనాల్ స్థలం కబ్జా అక్రమ నిర్మాణం పక్కనే ప్రభుత్వ పాఠశాల ఉందని, పిల్లలు ఇబ్బంది పడతారని చెప్పినా కూడా అధికారులు లెక్క చేయకపోవడం సిగ్గుచేటని వారు మండిపడుతున్నారు. ప్రస్తుతం స్కూల్ భవనం పక్కనే అక్రమంగా భవనం నిర్మించడం, దానికి అధికారులు వత్తాసు పలకడంపై తీవ్ర దుమారమే రేగుతోంది. ఇదిలా ఉండగా ఆ భవనం ఇరిగేషన్ కెనాల్ ప్రదేశంలో ఉండటం మరో వివాదానికి దారితీసింది. 6 ఎకరాలు ఉన్న మార్కెట్ స్వార్థపూరిత రాజకీయ నాయకులు వారికి వత్తాసు పలికే అధికారులు నిర్లక్ష్యం వల్ల 3 ఎకరాలకు చేరిందని, వెంటనే అక్రమ కట్టడాన్ని తొలగించకుంటే ఆందోళనకు తీవ్రం చేస్తామని హెచ్చరించారు. హోమాంశాన్ని విక్రయిస్తున్నటువంటి వారికి ఇక్కడ గ్రామ పంచాయతీ వారు మద్దతు తెలుపుతూ వారికి ఏదైతే పర్మిషన్ ఇచ్చి అక్కడ దుకాణ సముదాయము మరియు వేరే ఇతరత్ర నిర్మాణాలు చేపట్టడానికి ఈ పంచాయతీ వారు ఏదైతే తీర్మానాలు ఇచ్చినారో అది ఎంటర్. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు గణేష్, బాలగంగాధర్, రాము, బీజేపీ సీనియర్ నాయకులు వంశీ, మోహన్ సీనియర్ నాయకులు, ఎన్ఎన్ రెడ్డి, నారాయణ రెడ్డి, రమణ, హిందూ జనజాగరణ నాయకులు వడ్డే రవి, బీజేపీ యువ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు ఎంతో మేలు చేస్తున్నాయని బాల్కొండ ఎంపీ లావణ్య లింగగౌడ్ అన్నారు. బాల్కొండ తహసీల్దార్ వినోద్తో కలిసి ఆమె లబ్ధిదారులకు షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. బాల్కొండకు చెందిన 9 గురికి, కిసాన్ నగర్కు చెందిన 2 గురికి, మొత్తం 11 గురికి షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. మండల తెరాస అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి, జడ్పీటీసీ లావణ్య వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం పలు రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని ఐఎఫ్టీయు రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు డిమాండ్ చేశారు. భారత కార్మిక సంఘాల సమైక్య తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం 2 రోజుల పాటు జిల్లా కేంద్రంలోని కోటగల్లి ఎన్ఆర్ భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐఎఫ్టీయు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వనమాలకృష్ణ, కె సూర్యంలు మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ రంగాల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచరణ విషయాలపై పలు నిర్ణయాలు చేశామన్నారు. మున్సిపల్ కార్మికులకు, కేజీబీవీ సిబ్బందికి, మోడల్ స్కూల్ సిబ్బందికి, గ్రామ పంచాయతీ కార్మికులు, ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించి కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మధ్య కాలంలోనే సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు 30,000 మంది సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్లు ఉన్నారు, వాళ్లకు కనీస వేతనాలు మాత్రమే కొన్ని చెల్లించి 30% ఫిట్మెంట్ ఒకనాడు ఇస్తామని హామీ ఇచ్చి ఈనాటి వరకు ఇవ్వలేదు. ఈ ప్రెస్ మీట్ లో ఐఎఫ్టీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం నరేందర్, రాష్ట్ర సహాయక కార్యదర్శి కె రాజన్న, జిల్లా అధ్యక్షులు ఎం ముత్తెన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ పాల్గొన్నారు. రాష్ట్ర జేఏసీ విఆర్ఏల సంఘాల పిలుపు మేరకు మోపల్ మండలంలోని విఆర్ఏలు సమ్మె విరమణ చేసి విధుల్లో హాజరయ్యారు. గత 80 రోజులుగా చేస్తున్న విఆర్ఏ సమ్మెలో భాగంగా సీఎస్ సోమేష్ కుమార్తో రాష్ట్ర విఆర్ఏల సంఘాలు చర్చలు సఫలమైనట్టు, అందుకు గాను ఈరోజు మోపాల్ మండలం విఆర్ఏలు విధుల్లో చేరుతున్నట్టు తెలిపారు. విఆర్ఏ సాయినాథ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న విఆర్ఏ పిలుపు మేరకు గత 80 రోజుల నుండి సమ్మెను చేశామని, నిన్న సీఎస్ సోమేష్ కుమార్తో జరిగిన చర్చలు సఫలమైనట్టు రాష్ట్ర విఆర్ఏల సంఘం అధ్యక్షుడు తెలిపారు. అందుకు గాను మోపాల్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో విధుల్లో జాయిన్ అవుతున్నట్లు విఆర్ఏలు తెలిపారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు మేము మోపాల్ మండలం మన తహసీల్దార్ కార్యాలయంలో జాయిన్ కావడానికి రావడం జరిగింది. ఈరోజు నుంచి మా యొక్క విధులు, విఆర్ఏలు విధులు అన్నీ నిర్వర్తిస్తారు.
కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి దళిత పక్షపాతి అని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భాష అన్నారు. నగరంలోని మిర్చి కంపౌండ్లో బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో బస్తీ సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ దళిత పక్షపాతి అని పేర్కొన్నారు. రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ ను చేసిందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీ నర్సయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్బాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. ఇక్కడ మన రాష్ట్రంలో కేసీఆర్ దళితులకు ఏం చేసింది అనే విషయం చెప్పాలనే ఒక ఆలోచనతోటి దళితులు మరి ఏ రకంగా ఏ పార్టీ వల్ల వాళ్ళకు లబ్ధి చేకూరుతుంది అనే విషయం తెలియజెప్పడానికి నగరంలోని కంటేశ్వర్ ప్రాంతంలో పలు వాహనాలను దొంగతనానికి పాల్పడిన నిందితుడు యార్లగడ్డ వెంకట సాయిని పట్టుకున్నామని ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. నగరంలోని ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ వెంకటేశ్వర్లు మీడియా సమావేశంలో మాట్లాడారు. రూరల్ పీఎస్ఐతో పాటు సిబ్బంది ఈరోజు కంటేశ్వర్ బైపాస్ చౌరస్తా నిజామాబాద్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు ఒక బండిపై వస్తుండగా ఆపి వారిని ఫాబులర్ డివైస్తో చెక్ చేస్తుండగా వారు పారిపోయే ప్రయత్నం చేశారు. అప్పుడు పోలీసు వారు వారిని పట్టుకొని విచారించగా వారు యార్లగడ్డ వెంకట సాయి చేసిన నేరాలను ఒప్పుకున్నారన్నారు. నిందితుడు వెంకట సాయిని రిమాండ్కు పంపామన్నారు. ఎస్ఐ లింబాద్రిని అభినందించారు. నేరస్తుల నుంచి 4 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆ వెహికల్స్ అన్ని తీసుకొని రికవర్ చేయడం జరిగింది. ఈ రికవరీ చేసిన ప్రాపర్టీ అంతా కూడా కోర్టులో డిపాజిట్ చేసి కన్సైడ్ కంప్లైంట్ కన్సైడ్ ఓనర్స్కి అప్లై చేయడం జరిగింది. తర్వాత ఈ దొంగల్ని కూడా ఇద్దరిని జేసీఎల్ ఉన్నాడు, జేసీఎల్ హోమ్కి పంపించి ఈ యార్లగడ్డ వెంకట సాయి అనే వ్యక్తిని మనం ఈయనని కోర్టుకు పంపించి ఈయన మీద చట్ట ప్రకారంగా చర్యలు తీసుకొని పీడీ యాక్ట్ పెట్టి ఆయన జైల్లో ఉండే ప్రయత్నం చేస్తాం. ఏమైనా వెహికల్ గిట్ట థెఫ్ట్ అయినట్టయితే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. యునిమేని కొచ్చిన్ కేంద్రంగా దేశంలో 400కు పైగా బ్రాంచ్లతో తాము సేవలు అందిస్తున్నామని సీఈఓ డైరెక్టర్ కృష్ణన్ తెలిపారు. నగరంలోని బస్టాండ్ వద్ద గల కవిత కాంప్లెక్స్లో గురువారం ఉదయం యూనియన్ ఫైనాన్షియల్ సర్వీస్ లిమిటెడ్ నిజామాబాద్ బ్రాంచ్ను లాంఛనంగా పునఃప్రారంభం చేశారు. గతంలో అందించిన సేవలు మనీ ట్రాన్స్ఫర్, విదేశీ కరెన్సీ మార్పిడి, బంగారంపై రుణాలు, టూర్ ప్యాకేజీలు మరియు ఇన్సూరెన్స్లతో పాటు మెరుగైన సేవలను అందుబాటులోకి తెచ్చారు. యూనియన్ కొచ్చిన్ కేంద్రంగా దేశంలోనే 400కు పైగా బ్రాంచ్లతో పాటు 40 దేశాలతో సేవలు అందిస్తున్నామన్నారు. ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఈఓ కృష్ణన్, ఆర్సీఎఫ్ఓ మనోజ్, హెచ్ఆర్ హెడ్ రితీష్, గోల్డ్ లోన్ హెడ్ టైటాస్ ఫోరెక్స్ హెడ్ ప్రకాష్ భాస్కర్, శ్రీనివాస్ రెడ్డి, రీజనల్ హెడ్ శ్రీనివాస్, బ్రాంచ్ హెడ్ నాగేశ్వరరావు, నాగేశ్వర్ గౌడ్ సిబ్బంది పాల్గొన్నారు. లోన్స్ ప్రొవైడ్ చేయడం, తర్వాత ట్రావెల్స్ అండ్ టూర్స్ ప్యాకేజెస్, అంటే మనకు ఏ విధంగా కావాలి, ఏ ఏరియాలో మనము సందర్శించాలనుకుంటున్నాము, అది భారతదేశం కావచ్చు లేదా అబ్రాడ్ ఏ కంట్రీ వరకైనా కానీ వీళ్ళకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మన దేశంలో వ్యవసాయంలో రైతులు సాంకేతికతను పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అర్గుల్ సర్పంచ్ పద్మ రాజేందర్ సూచించారు. రుద్రూర్ కృషి విజ్ఞాన కేంద్రం వారి ఆధ్వర్యంలో అర్గుల్ గ్రామం జక్రన్పల్లి మండలంలో జలశక్తి అభియాన్ రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన, గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమం విద్యార్థులచే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులైన సర్పంచ్ పద్మ రాజేందర్ మాట్లాడుతూ రైతు ఒక శాస్త్రవేత్త, కొత్త విధానాలు, కొత్త పద్ధతులు అవలంబిస్తుంటాడు. శాస్త్రవేత్తల ద్వారా సాంకేతిక పరిజ్ఞానం తెలుసుకొని వ్యవసాయం చేయాలి. ఇజ్రాయిల్ వంటి దేశాలు వ్యవసాయంలో సాంకేతికంగా చాలా అభివృద్ధి చెంది ఉన్నాయి. మన దేశంలో కూడా సాంకేతికంగా అభివృద్ధి చెందినప్పటికీ రైతులు అవలంబించాల్సిన అవసరం ఉందన్నారు. కావున రైతులు సాంకేతిక పరిజ్ఞానం తెలుసుకొని వ్యవసాయం చేయాలని తెలిపారు. డాక్టర్ ఎస్ నవీన్ కుమార్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కేవీకే రుద్రూర్ మాట్లాడుతూ గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ కళాశాల పొలాస జగిత్యాల విద్యార్థులు వారి చివరి సంవత్సరంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఒరిస్సాలో జరిగిన రైతు కాన్ఫరెన్స్లో రాష్ట్ర రైతు సంఘం నాయకుడు కోటపాటి నరసింహానాయుడు పాల్గొన్నారు. తెలంగాణ మోడల్ ఏదైతే ఉందో, రైతులకు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు
ప్రధానంగా రైతు బంధు రైతు బీమా అదే విధంగా మరి MSP కి ఇచ్చి ధాన్యం కొంటున్నటువంటిది అదే విధంగా ఉచిత విద్యుత్ మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వీటన్నిటి మీద కూడా వీళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ బైపాస్ నుండి ఏలెట్ బార్ వరకు మున్సిపల్ రెవెన్యూ ఇరిగేషన్ సర్వే అధికారులు సంయుక్తంగా ఇరిగేషన్ స్థలాన్ని రెండో రోజు సర్వే నిర్వహించారు పెర్కిట్ బైపాస్ వద్ద ఇరిగేషన్ స్థలాన్ని సర్వే చేపట్టి మార్కింగ్ వేశారు 8 రోజుల పాటు కలెక్టర్ ఆదేశాల మేరకు సర్వే కొనసాగుతుందని ఇరిగేషన్ స్థలాన్ని కబ్జా చేసిన ఎంగ్రోజ్ అయినా చర్యలు తీసుకుంటామని అధికారులు సూచించారు నవంబర్ 13 చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండని IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ కోరారు భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని R&B గెస్ట్ హౌస్ లో గురువారం నిర్వహించారు ఈ సమావేశానికి IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని కనీస వేతనాలు చట్టం అమలు చేయాలని వ్యతిరేకంగా నవంబర్ 13 విప్లవ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు వెల్నెస్ సెంటర్లో మందుల కొరత తీర్చాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్ ప్రధాన కార్యదర్శి రామ్ మోహన్ రావు డిమాండ్ చేశారు ఎంప్లాయీస్ జర్నలిస్టు హెల్త్ స్కీమ్ పరిధిలోని నిజామాబాద్ వెల్నెస్ సెంటర్లో మందుల కొరతను తీర్చేందుకు చర్యలు చేపట్టాలని కోరుతూ గురువారం తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ జిల్లా కమిటీ పక్షాన కలెక్టర్ నారాయణ రెడ్డికి విజ్ఞప్తి చేశారు బీపీ షుగర్ గుండె తదితర సంబంధిత రోగాలకు మందులు అందుబాటులో లేవని దూర ప్రాంతం నుంచి మందుల కోసం వచ్చిన లబ్ధిదారులు ఖాళీ చేతులతో వెనుతిరిగిపోతున్నారని ఈ సమస్యలు పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు వెల్నెస్ సెంటర్ను పటిష్టపరచాలని వారు కోరారు ఈఏహెచ్ఎస్ పరిధిలో ఉన్నటువంటి వెల్నెస్ సెంటర్ పనితీరు గురించి అదేవిధంగా అక్కడ మందుల కొరత గురించి అదేవిధంగా దానిని పటిష్టపరచాలని చెప్పేసి కోరుతూ జిల్లా కలెక్టర్ గారిని గురువారం కలవడం జరిగింది కామారెడ్డి పట్టణంలో నీటి ఎద్దడి లేకుండా మిషన్ భగీరథ మున్సిపల్ అధికారులు చూడాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితిశ్రీ పాటిల్ అన్నారు కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం మున్సిపల్ మిషన్ భగీరథ అధికారులతో పట్టణంలోని నీటి ఎద్దడిపై సమీక్ష నిర్వహించారు ఇందల్వాయి నుంచి కామారెడ్డి వరకు ఉన్న మిషన్ భగీరథ పైప్లైన్కు లీకేజీలు ఉంటే తక్షణమే మరమ్మతులు చేపట్టాలని సూచించారు పట్టణంలోని విద్యానగర్ అశోక్ నగర్ శ్రీరామ్ నగర్ స్నేహపురి కాలనీలోని ప్రజలకు తాగునీటిని అందించాలని పేర్కొన్నారు పాత పట్టణానికి ఫిల్టర్ బెడ్ ద్వారా తాగునీటిని అందించాలని చెప్పారు ఈ సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ త్రోతే మిషన్ భగీరథ ఎస్సీ రాజేంద్ర కుమార్ మున్సిపల్ కమిషనర్ దేవేందర్ అధికారులు పాల్గొన్నారు తాడ్బిలోలి కూనపల్లి గ్రామాలలో పశువులకు లంపిస్కిన్ వ్యాధి నివారణకు పశు వైద్యాధికారులు టీకాలు వేశారు రెంజల్ మండలంలోని తాడుబిలోలితో పాటు కూనపల్లి గ్రామాలలో మూగ జీవులకు లంపిస్కిన్ వ్యాధి సోకకుండా ముందస్తు చర్యగా స్థానిక పశు వైద్యాధికారులు టీకాల శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మండల పశు వైద్యాధికారి విఠల్ మాట్లాడుతూ లంపిస్కిన్ వ్యాధి యొక్క లక్షణాలను వివరించారు ఈ వ్యాధి సంక్రమించినట్లయితే మూగ జీవులు తీవ్ర అవస్థలకు గురయ్యే అవకాశం ఉందన్నారు ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో ఈ వ్యాధి సోకి నానా ఇబ్బందులకు గురి అవుతున్నారని గుర్తు చేశారు మహారాష్ట్ర ప్రాంతం దగ్గర ఉన్నందున ఆపై వారాంతపు సంతకు పెద్ద పశువులు తరలి వస్తుంటాయని రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఇప్పటి వరకు సుమారు మండలంలో 4200 వరకు టీకాలు ఇవ్వడం జరిగిందని అలాగే తాడుబిలోలి కూనెపల్లిలో 560 టీకాలు వేయడం జరిగిందన్నారు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ విఠల్ సిబ్బంది యశ్వంత్ ప్రశాంత్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు గ్రామంలో వైట్ అనిమల్స్ అంటే ఆవులు లేగలు ఎడ్లు వాటి కోసం ముందు జాగ్రత్త అని ఇంజెక్షన్ వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది నిజామాబాద్ నగర శివారులోని మల్లారం వద్ద గల ప్రభుత్వ భూమిలో 80 ప్లాట్లను విక్రయించేందుకు వచ్చే నెల నవంబర్ 14వ తేదీన వేలంపాట నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి తెలిపారు ప్రారంభ ధర ఒక్కో చదరపు అడుగుకు 8,000 రూపాయలు ధర నిర్ణయించడం జరిగిందని ఆసక్తి గలవారు
బిడ్డింగ్ లో పాల్గొని అధిక ధర పాడి నచ్చిన ప్లాట్ ను సొంతం చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. బిడ్డింగ్ లో పాల్గొనేందుకు ముందుగా 10,000 రూపాయలు దారావత రుసుము చెల్లించాల్సి ఉంటుందని, బిడ్డింగ్ దక్కకపోతే ఆ మొత్తాన్ని వాపసు చేస్తామని అన్నారు. బిడ్డింగ్ దక్కించుకున్న వారు 90 రోజుల వ్యవధిలో 3 విడతల్లో మొత్తం రుసుము చెల్లించే వెసులుబాటు ఉందన్నారు. డీటీసీపీ ద్వారా అనుమతి కలిగిన లేఅవుట్తో పాటు రోడ్లు, డ్రైనేజీలు, నీటి వసతి, విద్యుత్ సౌకర్యం ఇత్యాది సదుపాయాలు ఉంటాయన్నారు. ఆసక్తి కలిగిన వారు వేలంపాటలో పాల్గొనాలని కలెక్టర్ సూచించారు. రిజిస్ట్రేషన్ ఉంటుంది, అది అలేనేబుల్ అంటే మాకు రౌడ్ ఒక అమ్మచ్చాలి, అది అమ్మచ్చు బ్యాంక్ లోన్ వస్తుంది, ఎవ్రీథింగ్ వస్తుంది, దట్ అప్రూవ్డ్ లేఅవుట్, ఏడీసీకి అప్రూవ్డ్ లేఅవుట్. మే జూన్ లో మే మంత్ లో మనం ఉన్న పర్సంటేజ్ వచ్చి 77% ఉంది. సి సెక్షన్ సెప్టెంబర్ మనం తీసుకుంటే సెప్టెంబర్ లో అది 70కి తగ్గింది, 20%. బట్ 70% కూడా చాలా ఎక్కువ, 70% కూడా చాలా ఎక్కువ. మనం 35-40 ఉంటే ఓకే, అది మంచి పర్సంటేజ్, ఓకే. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని అంచనూరు వెళ్లే దారిలో పోలీసు అధికారులు వాహనాల తనిఖీలను నిర్వహించారు. వాహనాలపై పెండింగ్లో ఉన్న చలానాలను కట్టించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలని తెలిపారు. అలాగే లైసెన్స్ బండి ఆర్సీ ఉన్నట్లయితే మీ వాహనాలకు ఎలాంటి ఫైన్ వేయబడదు అని ఎస్ఐ తెలిపారు. ఈ సందర్భంగా దోమకొండ ఎస్ఐ సుధాకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని సూచించారు. బైక్ మీద ఒక్కరు లేదా ఇద్దరు మాత్రమే ప్రయాణం చేయాలన్నారు. ఈ నెల 16వ తారీఖున తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా పోదర్ నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభమవుతుంది. సలాంపాడ్, సాలూర క్యాంపు, నాగంపల్లి నుండి బోధన్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగిందని నిజామాబాద్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిస్టిక్ కోఆర్డినేటర్ గోధుమ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యవతి, యూనిస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. బోధన్ నియోజకవర్గం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కోఆర్డినేటర్ని. ఈ నెల 16వ తేదీనాడు ప్రజాప్రస్థాన పాదయాత్రలో భాగంగా వైఎస్ షర్మిల గారు మన బోధన్ నియోజకవర్గానికి రావడం జరుగుతుంది. 16వ తేదీ ఉదయం ఎత్తుండ నుంచి ఆర్మూర్ మండలంలోని ఇసపల్లి గ్రామంలో అంకాపూర్ లాలన గోశాలలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గోజాతి పశువులకు, ఆవులకు వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త టీకాలను వేశారు. ఈ సందర్భంగా మండల పశు వైద్యాధికారి డాక్టర్ లక్కం ప్రభాకర్ మాట్లాడుతూ గోజాతి పశువులకు వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా టీకాలు వేయడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ పశువులకు టీకాలు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది రాజేశ్వర్, రాధా, దివ్య, నాగార్జున, గోపాలమిత్ర, రాజన్న తదితరులు ఉన్నారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు. సంకష్టహర చతుర్థి సందర్భంగా నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో గల శుభం కరోతి ఆలయాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. లోకేశ్వరం మండలంలోని పొట్పెల్లి బి గ్రామానికి చెందిన సుంకం గంగామణి అశోక్ల కుమారుడు బోధన్ వెళ్తున్నారని తెలిపి అదృశ్యమయ్యాడని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తమ్ముడు జీవన్ రెడ్డి మాట ప్రకారం 431 మంది భూ నిర్వాసితులకు అండగా ఉంటా, ఎన్నికల ప్రచారం ముడుగోడు, ఎన్నికల ఫలితాల అనంతరం నేనే స్వయంగా పట్టాలిస్తానని హామీ ఇచ్చిన మంత్రి కేటీఆర్. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షల్లో విస్తృత స్థాయి ఏర్పాట్లు, 2 గంటల ముందే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి, మీడియా సమావేశంలో కలెక్టర్ నారాయణ రెడ్డి సూచన. మంత్రి ప్రశాంత్ రెడ్డి నాయకత్వంలో ముడుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్లో భారీ బైక్ ర్యాలీ, పలు వార్డుల్లో తిరుగుతూ ఇంటింటా ప్రచారం చేసిన బాల్కొండ టీఆర్ఎస్ నాయకులు. మునుగోడు ఉప ఎన్నికల్లో
ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం. నిర్మల్ నుండి మునుగోడుకు ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మంత్రి ఐకే రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, టీఆర్ఎస్ నాయకులు. రాష్ట్ర వీఆర్ఏ జేఏసీల పిలుపు మేరకు విధుల్లో చేరిన వీఆర్ఏలు సిఎస్ సోమేష్ కుమార్తో చర్చలు జరిపి రెవెన్యూ ఉద్యోగులు సఫలం కావటం హర్షం. కామారెడ్డి పట్టణంలో నీటి ఎద్దడి లేకుండా మిషన్ భగీరథ మున్సిపల్ అధికారులు చూడాలి. మున్సిపల్ అధికారులతో కలెక్టర్ జితేశ్వి పాటిల్. సిజేరియన్ కాన్బుల విషయంలో ప్రజల్లో అవగాహన పెంపొందించాలి. నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో కలెక్టర్ నారాయణ రెడ్డి. ప్రతిష్టాత్మక జాతీయ క్రీడల్లో అదరగొట్టిన ఇందూర్ బాక్సర్ మహమ్మద్ ముసాముద్దీన్ 3.1 తేడాతో హర్యానాకు చెందిన సచిన్ పై అద్భుత విజయం. ఎలెక్సైనర్ 2022లో భాగంగా మారాథాన్ రన్ నిర్వహించిన మెడికోలు నేత్రదాన మహాదానమని పిలుపునిచ్చిన ప్రిన్సిపల్ ఇందిరా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.